మనం ప్రతిసారి కలిసిన వెంటనే మన సమస్యలు సానుకూలంగా వింటూ మన ప్రోగ్రామ్ కు ఆ రోజు మరి బస్ క్లబ్ లో కూడా రావడం జరిగింది. ఆ రోజు బలమైన వాయిస్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది, బలమైన వాయిస్ ఇచ్చారు సార్. తర్వాత ఇంద్ర పార్క్ లో కూడా మనం ప్రోగ్రామ్ పెట్టినప్పుడు సార్ మనకు అప్పుడు కూడా బలమైన వాయిస్ ఇచ్చారు. అయినా ఈ గవర్నమెంట్ దిగి రాలేదంటే ఈ గవర్నమెంట్ కు సిగ్గుశరణం ఉందా అని ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అయ్యా కేసీఆర్ గారు ఒక్క పెన్నుతోటే మీరు అందరు రెగ్యులర్ అయ్యేసిన అవుతారని చెప్పిన మీ అల్లుడు ఎక్కడా, మీ కొడుకు ఎక్కడా, మీ కూతురు ఎక్కడా అని మేము ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. మా డైరీ కార్యక్రమానికి వచ్చిన మీ అల్లుడు తెలంగాణ వస్తే ఒక్క పెన్నుతోటి మీరు అంత రెగ్యులర్ అవుతారు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన హరీష్ రావు పదిసార్లు కలిసాను నిన్ను, పదిసార్లు ఎవరితో ఇచ్చే వీరం ఏంటి, టైం పడుతుంది ఏమైతే, నేను దొంగతనం చేసినామా, దొంగతనం చేసిన టైం ఉంటే అసెంబ్లీలో ఈ హౌసింగ్ 1179 ఉద్యోగస్తులు అవినీతి అక్రమాలు చేసిండు, నిన్న తీసేసినామని చెప్పలేదు మీ సీఎం. మీ సీఎం గారు ఏం చెప్పారు, ఈ డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగింది, రాజకీయ నాయకులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, దాంతో పాటు అధికారులు కూడా ఉన్నారు, ఆ అధికారుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుందామని చెప్పిండు. మరి చర్య తీసుకున్న తర్వాత మిగిలిన ఉద్యోగస్తులంతా క్లీన్ గా ఉన్నట్టే కదా, తెల్ల కాగితం లాంటి వాళ్ళే కదా. మరి అటువంటి మమ్మల్ని ఈరోజు 1179 మమ్మల్ని ఏకపక్షంగా ఏ విధంగా తీసేసిండు, పనివారం దేవం తీసేసిండు, పనివారం దేవం తీసేస్తే సర్దుబాటు చేయాలని మేము ఎన్నో సార్లు విన్నవించినాం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ వ్యతిరేకంగా పోవద్దన్న ఉద్దేశంతో మీ ఎమ్మెల్యేని కలవడం జరిగింది, 80 మంది ఎమ్మెల్యేని కలిసినాము. ఆ తర్వాత ఈ స్పందన వస్తలేదని మీ 16 మంది మంత్రుల ఎమ్మెల్యేని కూడా కలిసినాము, అప్పుడు స్పందన లేదు. లాస్ట్ ప్రతిపక్ష ఎమ్మెల్యేల దగ్గర పోయి మా విషయం ఈ విధంగా ఉన్నది, కనీసం మీరు అన్ని అసెంబ్లీలో మాట్లాడండి అని విన్నవించడం. మొన్నటి వరకు పెద్దలు జానారెడ్డి గారి దగ్గరికి 10 సార్లు వెళ్ళడం జరిగింది, మేము మాట్లాడతామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము, కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము, 1179 మంది ఉద్యోగస్తుల ప్రస్తావన వీళ్ళ కనబడలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఉన్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు కళ్ళు మూసుకుపోయి ఉన్నారు, కానీ మీరైనా ప్రతిపక్షాలు కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మేము మీ కాన్స్టిట్యూన్సీలలో ఉన్న మీ ఓటర్లం, మేము 1179 మంది ఉద్యోగస్తున్నాము, మేము పేద ఎస్సీ ఎస్టీ బలం బడుగు పడైన వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు మేము, మేము ఇవాళ రోడ్డున పడ్డాము, వయసు మీరిపోయింది, మేము ఎలాంటి ఉద్యోగానికి ఎందుకుంటలేము. మరి మీరైనా అసెంబ్లీలో సీఎం గారు చెప్పినప్పుడు కనీస స్పందనగా మరి అయ్యా మీరు తీసేశారు మరి డిపార్ట్మెంట్ వద్దనుకున్నప్పుడు 500 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులను సర్దుబాటు చేస్తున్నామని చెప్పిండు. మరి 1100 మంది ఉద్యోగస్తులు ఇవాళ 31 జిల్లాలు పరిమిషన్ అయినాయి, 31 జిల్లాలలో కనీసం మమ్మల్ని అటెండర్గానైనా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఈ వేదిక నుంచి కల్పిస్తున్నాం, ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి పెద్దలు మరి నేను అన్న విషయాలు మరి మీకు అర్థమయ్యే ఉంటాయి సార్, ఇది మా ఆక్రోశం సార్. 9 నెలల నుంచి తిరిగి లాస్ట్ మా డిపార్ట్మెంట్ మోసం చేసింది, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మోసం చేసిండు, మంత్రులు మోసం చేసిండు, లాస్ట్ నిన్నటి వరకు మరి ప్రతిపక్ష నాయకుడైనా మాకు సహాయం చేసి అసెంబ్లీలో ఒక పేద ఒక నిరుపేదలైన మరి సన్న చిన్నకార అటువంటి ఉద్యోగస్తులైన మాకు కనీసం మా పక్షాన వకాలత పుచ్చుకొని మా ప్రతిపక్ష నాయకులు కూడా మరి ఎలాంటి సహాయం చేయని పరిస్థితి సార్. డబుల్ బెడ్రూమ్ ఉన్న గంటల తర్వాత మాట్లాడింది తప్ప తెలంగాణ ఏ విధంగా వచ్చింది అందరికీ తెలుసు, దాని విషయంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన తప్ప 1100 ఉద్యోగస్తులు వాళ్ళకు కనిపించలేదు సార్. మరి మీ ద్వారానైనా కనీసం ప్రభుత్వం కళ్ళు తెరిచి మీ ద్వారానైనా కళ్ళు తెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గౌరవనీయులు పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.